షెడ్యూల్ లబ్దిదారులకు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మొబైల్ టిఫిన్ సెంటర్లను పంపిణీ చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం షెడ్యూల్ కులాల లబ్దిదారులకు 10 మొబైల్ టిఫిన్ సెంటర్లను పంపిణీ చేసే కార్యక్రమం మహేశ్వరం నియోజకవర్గంలోని మీర్పేట్ మున్సిపల్ కార్యాలయం ముందు తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి చేతుల మీదుగా ప్రారంభించి అర్హులైన వారికి ధృవపత్రాలను అందజేశారు. అనంతరం మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ, ఇటువంటి మొబైల్ వాహనాలు ఇబ్రహీంపట్నం నియోజకవర్గానికి 5, మహేశ్వరం నియోజకవర్గానికి 2, కల్వకుర్తి నియోజకవర్గానికి 2, ఎల్బీనగర్ నియోజకవర్గానికి 1, మొత్తం 10 మొబైల్ టిఫిన్ సెంటర్లను అర్హులైన షెడ్యూల్ కులాల వారందరికీ అందజేయడం జరిగిందని మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కల్వకుర్తి శాసనసభ్యులు జైపాల్ యాదవ్, మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ దీపులాల్ చౌహాన్, డిప్యూటీ మేయర్ తీగల విక్రమ్ రెడ్డి, కందుకూరు మండల ఎంపీపీ జ్యోతి, కందుకూరు మండల జెడ్పీటీసీ సభ్యులు జంగారెడ్డి, కమిషనర్ సుమన్ రావు, స్థానిక కార్పొరేటర్ జ్యోతి కిషోర్, కార్పొరేటర్లు, కో ఆప్షన్ సభ్యులు, తెరాస అధ్యక్షులు లావణ్య బీరప్ప, భూపాల్ రెడ్డి, కామేష్ రెడ్డి, ఎస్సీ కార్పొరేషన్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. జ్యోతి గారికి, అదేవిధంగా జెడ్పీటీసీ గారు జంగారెడ్డి గారికి, మన మీర్పేట వైస్ డిప్యూటీ మేయర్ గారు విక్రమ్ రెడ్డి గారికి, స్థానిక కార్పొరేటర్ జ్యోతి గారికి, గౌరవ కార్పొరేటర్స్ అందరూ ముందున్నారు, వారందరికీ కూడా, అదేవిధంగా సోదరులందరికీ, ఈడీఎస్సీ కార్పొరేషన్ అండ్ కమిషనర్ గారికి, పత్రికా సోదరులకి, మీడియా సోదరులకి అందరికీ నమస్కారాలు. ఈరోజు ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళందరికీ శుభాభినందనలు తెలియజేస్తా ఉన్నాను. గౌరవ ముఖ్యమంత్రి గారు ఏ ఆలోచనతోనైతే ఈ కార్యక్రమాన్ని చేపట్టినారో, ఈరోజు తీసుకున్న వాళ్ళందరికీ కూడా, అంటే గౌరవ శాస్త్రాభ్యులు ఏదైతే ఆవేదన వెళ్ళగొచ్చారో, మా నోటీసులు లేదని ముఖ్యమంత్రి గారు మాకు ఒకటే చెప్తా ఉన్నారు, క్యాబినెట్లు ఎప్పుడైనా కూడా మన ప్రమేయం లేకుండా జన్యంగా ఎవరైనా అప్లై చేసుకుంటే వాళ్ళకు ఉంటే తప్పకుండా, వాళ్ళకి అర్హత ఉంటే ఇచ్చేయండి అనేది ఖచ్చితంగా చెప్పడం జరుగుతుంది. అయితే అధికారులకు ఒకటి ఏంటంటే ఇవ్వండి కానీ పలానా అప్లికేషన్స్ వచ్చినాయి కాన్సిన్స్ నుండి అనేది గౌరవ శాస్త్రాభ్యులకు దయచేసి రిపోర్ట్ చేయాలని ఈడీ గారిని కోరుతూ ఉన్నాను. ఎందుకంటే ఆ విధంగా చేయకపోతే ఎక్కడ, ఇప్పుడు ఇక్కడికి వచ్చేంత వరకు ఈ మన ఎమ్మెల్యే గారికి తెలియదు ఏమి ఇస్తున్నాం ఎక్కడ ఇస్తున్నాం అనేది. కాబట్టి దయచేసి భవిష్యత్తులో అట్లా జరగకుండా చూసుకోవాలని కూడా చెప్తూ, దీంతోపాటు ఎకనామిక్ సపోర్ట్ స్కీమ్ కింద దాదాపుగా 138,000 మందికి ఇవ్వడం జరిగింది ఈరోజు వరకు. ఇంకా భవిష్యత్తులో కూడా చాలామందికి ఇలాంటి కార్యక్రమాలు అందించే ప్రయత్నం చేద్దాం. ఈరోజు ఉదయమే మీటింగ్ పెట్టుకొని ఇన్ఫర్మేషన్ ఇచ్చినా కూడా గౌరవ శాస్త్రాలు అటెండ్ అయినారు, వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఎందుకంటే 2 డేస్లో కోడ్ వస్తుంది, కోడ్ వస్తే 2 నెలలు మళ్ళీ ఇబ్బంది అవుతుంది, కాబట్టి ఆ బెనిఫిషరీస్కి ఇబ్బంది కావద్దని ఉదయమే డిసైడ్ చేసుకొని పెట్టుకోవడం జరిగింది. దీంట్లో 5 ఇబ్రహీంపట్నం కాన్స్టిట్యున్సీకి, 2 మహేశ్వరం కాన్స్టిట్యున్సీ, 2 మన కల్వకుర్తి కాన్స్టిట్యున్సీకి, 1 ఎల్బీనగర్ కాన్స్టిట్యున్సీకి రావడం జరిగింది. భవిష్యత్తులో మన వాళ్ళు ఎవరున్నా కూడా అప్లై చేసుకుంటే వీటిని ఇంకా ఎంకరేజ్ చేసే ప్రయత్నం చేద్దాం కూడా మరొకసారి పేరు పైన తెలియజేస్తూ, ఈ లబ్ధిదారులందరికీ మరొకసారి అభినందన తెలియజేస్తూ ఉన్నాం. భవిష్యత్తులో బాగా లాభాల బాటలో నచ్చేటట్టు ప్లాన్డ్గా చేసుకోండి అని కూడా మరొకసారి మీకు అందరికీ పేరు పైన తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం.